మనకి ఏదైనా ఒక ఉద్యోగం కావాలన్నా, మన బిడ్డలు ఏదైనా స్కూల్లో చేరాలన్నా, లేదంటే బ్యాంకులో అకౌంట్ తీసుకోవాలన్నా, ఇలా ఒకటేమిటి ప్రభుత్వం నుంచి ఎలాంటి సేవలు పొందాలన్నా ఇప్పుడు ఆధార్ ఎలా సమర్పిస్తున్నామో ఇక నుంచి బర్త్ సర్టిఫికెట్ కూడా సమర్పించాల్సి ఉంటుంది. ఈ మేరకు 1969 జనన మరణాల చట్టాన్ని సవరించాలని కేంద్రం డిసైడ్ అయింది. ఈ కొత్త విధానం వల్ల అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు కూడా ఎన్నో ఉపయోగాలున్నాయని ప్రభుత్వం చెబుతోంది. ఓటు హక్కు పొందాలన్నా, ఉద్యోగంలో చేరాలన్నా, కాలేజీలో చేరాలన్నా, లేదంటే గ్యాస్ కనెక్షన్ తీసుకోవాలన్నా, ఫోన్ కనెక్షన్ కావాలన్నా, చివరికి దేవుడి దర్శనం చేసుకోవాలన్నా ఆధార్, పాన్ కార్డ్ లాంటివి ఇవ్వాల్సిందే. అయితే ఇక నుంచి వీటిలో చాలా సేవలు పొందాలంటే బర్త్ సర్టిఫికెట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది, లేదంటే మీరనుకున్న పనులేవి జరగవు. ఇప్పటికే దేశంలో ఎన్నో కోట్ల మందికి బర్త్ సర్టిఫికెట్ అన్నది లేనేలేదు. గతంలో దాని అవసరం కూడా పెద్దగా లేకపోవడంతో చాలామంది ఆ సర్టిఫికెట్ గురించి పెద్దగా ఆలోచించిందే లేదు. అయితే ఆ సర్టిఫికెట్ లేకపోతే ఇక ప్రభుత్వ ప్రైవేటు సంస్థల సేవలు పొందడం అన్నది సాధ్యం కాదు. ఈ దిశగా సెంట్రల్ గవర్నమెంట్ 1969 బర్త్ అండ్ డెత్ యాక్ట్లో సవరణ తీసుకురావాలని నిర్ణయించింది. డిసెంబర్ 7 నుంచి మొదలయ్యే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టనుంది. జననం కానీ లేదంటే మరణం కానీ వివరాలను స్థానిక రిజిస్ట్రార్కు అందజేస్తే ఆయన వాటిని రిజిస్టర్ చేస్తారు. ఇప్పటిదాకా కేవలం రాష్ట్ర ప్రభుత్వాలకే పరిమితమైన ఈ డేటా ఇక సెంట్రల్ గవర్నమెంట్ డేటాబేస్కు కూడా లింక్ అవుతుంది. పౌరుడి జనన వివరాలు సెంట్రల్ గవర్నమెంట్ డేటాబేస్కు చేరినప్పుడు ఎవరు ఎప్పుడు ఓటు హక్కుకు అర్హులవుతారన్నది ప్రభుత్వానికి ఈజీగా తెలిసిపోతుంది. మీకు ఓటు హక్కు వచ్చింది, వెంటనే ఓటరుగా నమోదు చేసుకోండి అన్న సందేశం ఎలక్షన్ కమిషన్ నుంచి పౌరులకు డైరెక్ట్గా అందుతుంది. ఇక ఎవరు చనిపోయినా వారి పేరు ఓటర్ల లిస్టులో ఆటోమేటిక్గా తొలగిపోతుంది. అప్పుడు దొంగ ఓట్లు కట్టడి చేసే పరిస్థితి మెరుగవుతుంది. టెక్నాలజీ పెరిగిన నేపథ్యంలో ప్రజల అవసరాలు పెరుగుతున్నాయి. అవి దుర్వినియోగం కాకుండా ఎవరు ఉపయోగిస్తున్నారో వారి వివరాలు పూర్తి స్థాయిలో ఆ సంస్థల దగ్గర ఉండాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఇప్పటిదాకా పెద్దగా పట్టింపులోని బర్త్ సర్టిఫికెట్ను కూడా ఖచ్చితంగా తీసుకోవాలంటూ ప్రభుత్వం ఆదేశిస్తోంది. ఈ సర్టిఫికెట్లన్నీ భద్రంగా ఉంచుకునేందుకు ప్రభుత్వ వెబ్సైట్లో ఉన్న డీజీ లాకర్ విధానాన్ని ఉపయోగించుకోవాలని సూచిస్తోంది.